గడియల జాతక ప్రభావం వల్ల ఆమెను ఎవ్వరూ ఏమీ చేయలేరు. విషమించినప్పుడు నా ఆత్మశక్తిని వరంగా ఇస్తున్నా. మగబిడ్డ వైద్య చరిత్రలోనే ఇదొక అద్భుతం. ఆస్పదే ప్రతిదానికి స్మాస్మాభేషు అనమేవ భవానః ఎత్తేమహి ప్రతిసందోషస్వసన్న ఏధిద్యపదే సంచతుష్పదే వాస్తవాష్పదే శక్మయా సగం సదా దేశక్షేమహి. బాబు, బాబుకి పేరేమన్నా అనుకున్నారా? వీళ్ళ తాతగారి పేరే పెన్సలగడ్డ నరసింహమూర్తి. అవును, ఆ పేరు బియ్యం మీద రాయండి. ఓం ధ్రువం తే రాజావర్ణో ధ్రువం దే. బాబు, నామకరణ అనంతరం పంచదానాలు చేయడం శ్రేయస్కరం, చేయించమంటారా? ఓం గోదానం గోదానం, ఓం భూదానం భూదానం, ఓం సువర్ణదానం సువర్ణదానం, ఓం వస్త్రదానం వస్త్రదానం, ఓం ఆయుదానం ఆయుదానం. దేవి సుశీలకు బిడ్డ పుడితే ఆమె జీవితానికి ఏ అరిష్టము ఉండదని నాగరాజు చెప్పిన మాటలు ఈ రోజు నిజమై బిడ్డ బారసాల జరుగుతోందని పొంగిపోతున్నావు కదూ. కడుపులోనే నేను చంపిన బిడ్డను నీ తండ్రి వరంతో ఆయువు పోసి బ్రతికించావని గర్వపడుతున్నావు కదూ. ఇక్కడే నీకు కూడా తెలియని విధి వైపరీత్యాన్ని నేను సృష్టించాను దేవి. కాకా కపాలిని ప్రసన్నం చేసుకుని నిన్ను 5 విఘడియలు నిర్బంధించాను. నిన్ను 5 విఘడియలు నిర్బంధించడం వలన మరణించిన బిడ్డకు తిరిగి ప్రాణం పోయడానికి నీక 5 విఘడియలు ఆలస్యం జరిగింది. అందుకే మహజాతక గడియల్లో పుట్టవలసిన బిడ్డ పాపగ్రహంగా పుట్టాడు. అతని గ్రహచక్రంలో ఉన్న అదృష్ట గ్రహాలన్నీ తలకిందులై దురదృష్ట గ్రహాలుగా మారి అతను తండ్రి గండన్న పుట్టాడు. పుట్టిన 21వ రోజున ఆ బిడ్డ తండ్రి శిరస్సు పగిలి మరణిస్తాడు. ఇది నేను రాసిన మరణ శాసనం. అతని మృత్యువుని నువ్వే కాదు ఆ పితాత కూడా తప్పించలేడు తప్పించలేడు. బిడ్డ పోతే సుశీల ఇంకో బిడ్డలు కనవచ్చు. అట్టే పోతే పసుపు కుక్కమలే పోతే అంతకంటే నరక ఉంటుందా ఆడదానికి? అది చూసి నువ్వు కుమిలి కుమిలి ఏడవాలి. నేనే గెలిచాను, దేవి ఓడిపోయింది, నేనే గెలిచాను. కాంతాకారం జగదీనం పద్మరాం విరేషం లక్ష్మీకాంతం కమలనయనం. మాటలు తడబడుతున్నట్టున్నాయి, మంత్రాలు సరిగ్గా చదవ. లేదండి, సరిగానే చదువుతున్నా. లక్ష్మీకాంతం కమలనయనం దేవి, వయసుకి చిన్నదానివైనా నా జీవితంలో జరిగిన ప్రతి శుభానికి పెద్ద ముత్తైదు అయ్యావు. ఈ తొలివాయిను అందుకుని నేను కలకాలం 5వతనంతో బతకాలని దీవించు. అతని మృత్యువుని నువ్వే కాదు నువ్వే కాదు ఆ విధాత కూడా తప్పించలేడు తప్పించలేడు తప్పించలేడు. నిద్ర లేచాక సుశీలతో చెప్పండి. వస్తా బామా.
తిరిగి రావడానికి 20 రోజులు అవుతుంది. రే అటు ఇటు తిరగదు, ఇల్లు జాగ్రత్త. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమిటి అక్కం గారు, చెప్పానుగా మర్చిపోయావా? ప్రాజెక్ట్ పని మీద ఊరికి వెళ్తున్నాను. అక్కడ వర్క్ స్లో అయిందంట, చూద్దామని. వద్దండి, నాకు చెడ్డ చెడ్డ కలలన్నీ వస్తున్నాయి. ఒక వారం రోజులు పోయాక వెళ్తురు గాని. ఇంతవరకు ఇంట్లో ఒక్క చాదస్త్రాలే ఉందనుకున్నాను, కానీ ఇప్పుడు ఇద్దరు తయారయ్యారన్నమాట. చూడు, నిద్రలో వచ్చే కళ్ళు మెలకువ రాగానే మర్చిపోవాలి, లేకపోతే ఆ కళ్ళల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఏం కంగారు పడద్దు బాబు, జాగ్రత్త. అది కదనయ్య, నువ్వు పదా. ఏమండి చూడండి, నా మాట వినకుండా వెళ్తున్నారు. ఆయనకేదో అయినట్టు, ఏదో జరుగుతున్నట్టు వీడి కళ్ళలు వస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది. అదేమీ లేదమ్మా, పార్సాల నాటి రాత్రి గుళ్ళో గ్రామదేవతలకి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టిస్తానని మొక్కుకున్నాను. మతి మరుపు మనిషిని మర్చిపోయాను. నువ్వు ఈ రాత్రి వెళ్ళి మొక్కు చెల్లించరామ్మా, ఏ పీడ మీ దగ్గరికి రాదు. కార్తీక పౌర్ణమి ఆఖరి రోజు. ఈ రాత్రి పొలిమేర దేవతలు ఆలయంలో సంచరిస్తారని ప్రతీతి. మీరందరూ బయటికి పదండమ్మా, ఆలయం తలుపులు మూయాలి. ఇల్లాలు పుణ్యవతి కదూ, పసుపు కుంకుమలతో మన అక్క చెల్లెళ్లకు వాయినాలిచ్చిన పేరెంటాలు ధన్యురాలు. అందుకే ఆజన్మాంతం సుమంగళిగా నిత్య సౌభాగ్యంతో వర్ధిల్లమని దీవితం. తథాస్తు. దీర్ఘ సుమంగళి భవ. అక్కలో ఎలా ఫలిస్తుంది మీ దీవెన? సుశీల పసుపు కుంకుమలను కబడించడానికి మృత్యువు ముంచుకొస్తుంది. ఆమె భర్త త్వరలో మరణించబోతున్నాడు. ఎక్కడ నిలుస్తుంది మీరిచ్చే నిత్య సౌభాగ్యం? అంతా నొసటి కంటితో చూశామే చిలక, నువ్వు దిద్దిన ఆ కాపురం ఎన్నడూ కూలిపోదు. విధి కూడా తప్పించలేని ఈ విపరీతం ఎవరు తప్పించగలరు? ఏ యుగంలోనైనా ఎన్ని ధర్మాలు మారినా ఆడదానికి బాధలు తప్పవు. ఈ విపత్తు తీరేది కనుకే, ఈ గండం తీరే మార్గం ఉంది కనుకే మా నోట ముత్తైదు దీవెన పలికింది. అవును, అయితే మీ దీవెన పలించి సుశీల దీర్ఘ సుమంగళిగా ఉండటానికి మార్గం చెప్పండక్కయ్యా. అది అఖండ సౌభాగ్యప్రదం. హిమాలయ శిఖరాన దేవతా సంచార ప్రదేశంలో ముగ్గురు మూర్తుల్ని సృష్టి చేసిన అమ్మ పరాశక్తి వెలిసి ఉంది. ఆ జగన్మాత అమృతవర్షిణి, కరుణాస్వరూపిణి. అక్కడికి వెళ్లి నవరాత్రి పర్వదినాల్లో ఆ 9 రోజులు నియమనిష్టలతో బ్రహ్మచర్యంతో సమయభంగం కాకుండా ఆ వ్రతాన్ని ఆచరించాలి. అక్కడి దివ్యగంగలో స్నానం చేసి సువర్ణ పసుపు కుంకుమల గుహలో కురిసే పసుపు కుంకుమలతో అర్చించి అంగ ప్రదక్షిణలతో ఆరాధించి ఆ తల్లిని జ్ఞానించి మెప్పిస్తే 9వ రోజున ఆ శర్వాణి కృపా కటాక్షమే అఖండ జ్యోతిగా వెలుగుతుంది. అది మృత్యుంజయమవుతుంది. అలా వెలిగిన మరుక్షణం ఆ సుశీల భర్త దీర్ఘాయుష్మంతుడవుతాడు. చేసే నియమనిష్టల్లో లోపం జరిగినా 9 రోజుల్లో వ్రతం పూర్తి కాకపోయినా దేవి ఆగ్రహిస్తుంది, శుభం అశుభం అవుతుంది. అయితే సుశీల చేత ఈ వ్రతం చేయిస్తాను, కానీ మానవులు మాత్రం ఆ ప్రదేశాన్ని చేరుకోవడం అసాధ్యం. నాకు సాధ్యమే కదా, సుశీలతో ఇంట్లో వ్రతం చేయిస్తాను, అక్కడికి నేను వెళ్తాను. నీకు అర్హత లేదే చెల్లి. ఈ వ్రతాన్ని 3 ముళ్ళు పడిన ముత్తైదువులు మాత్రమే చేయాలి.
ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్లే చేయాలి. నాగలోకం నుంచి వచ్చిన నాగకన్యవి, నువ్వు ఈ భూలోకంలో ముత్తైదు ఎలా అవుతావు? ఆ ఇంటికి బంధువు ఎలా అవుతావు? ఈ 9 రోజులు నిష్టగా ఉండి లలితా సహస్రనామ జపంతో అమ్మను ఆరాధించాలి. ఈ నవరాత్రి 9 దినాలు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. కామం మనసులోకి కూడా రాకూడదు. భర్తను కూడా పవిత్ర భావంతో చూడాలి. తులసి అంత పవిత్రంగా ఉండాలి. సావిత్రి అంత పట్టుదల కావాలి. వ్రతం పూర్తయ్యే వరకు ఈ 9 దీపాలు ఆరిపోకుండా చూసుకోవాలి. ఈ దీక్ష ఫలిస్తే కోటి జన్మల సౌభాగ్యం ఈ జన్మలో నిన్ను దీర్ఘ సుమంగళిని చేస్తుంది. ఇక నీ పీడకల దూరమైపోతుంది. నేను నీకు తోబుట్టుని కాకపోయినా ఇంత తోడుగా నిలిచావు. నీకు నాకు సంబంధం ఏమిటి? ఈ వ్రతాన్ని ఆ ఇంటితో సంబంధం ఉన్నవాళ్ళే చేయాలి. చేయాలి. మూడు మూడు పడిన ముత్తైదువులు మాత్రమే చేయాలి. చేయాలి. కావాలి, నీకు నాకు సంబంధం కావాలి. ఈ ఇంటికి నాకు బంధం కావాలి.